నమస్తే అన్న, అందరికీ వణకం. చలి కొనుగుతాన ఏం చేయాలా, చలి పెడుతుంది. ఈరోజు మీ ముందుకు వచ్చిన ఎందుకంటే ఎప్పుడు రాలే, ఎప్పుడు పొలిటికల్, ఎప్పుడు ఆ ఎమ్మెల్యే ఎంపీలేనా, ఈసారి అందాల నటీల్ని అందాల తాళ్ళని ఎప్పుడు ఇంటర్వ్యూ చేసే మనము, అందుకు కొత్తగా వచ్చిన అన్న. మేము పరిచయం చేయాలి ఇప్పుడు చాలా సీరియల్స్తో, చాలా వెబ్ సిరీస్తో, చాలా నాటకాలతో తన అందాన్ని ఎంతోమంది అబ్బాయిలకు ఏమంటారు మందికి తన అందాన్ని అర్పిస్తున్న మన అందాల నటి షఫీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ అందానికి రహస్యం ఏంది? నా అందానికి రహస్యం ఎప్పుడు నవ్వుతుంటా, ఫ్రెండ్లీగా అందరితో బాగా మాట్లాడుతుంటా అనమాట. అదే రహస్యం, ఇంకేమీ లేదనమాట. ఎవరితో మాట్లాడితే మన స్ఫూర్తి మాట్లాడతాను నేను. ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్లు తిక్కతిగా ఉంటాయి, ఏమండదు? పర్లేదు. ఇంకా యా ఊరండి మండి? మాది ప్రాపర్ వచ్చేసి సత్యసాయి జిల్లా. దాని పక్కన హిందూపురం, హిందూపురం పక్కన మడకశిర తాలు, రొళ్ళ మండలం పక్కన దువినకుంట చిన్న విలేజ్ అన్న మాది. రాయలసీమ 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 తినాలి, మాది తినాలి. ఏమంటే మెయిన్ ఒకటి చెప్తా ఇంటర్వ్యూ తర. ఈరోజు ఇక్కడ ముందు కూర్చున్నానంటే కేవలం మా విలేజ్ వాళ్ళ సపోర్ట్ వల్ల, మా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, మెయిన్ రొళ్ళ మండల ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే చాలా బాగా నన్ను ఆదరించారు, అభిమానించారు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తారని నమ్ముతున్నా. ఇంకా మంచి మంచి పొజిషన్లో వాళ్ళు నన్ను కూర్చోబెడతారని ఆశిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ట్రాన్జెండర్ అంటే ఇప్పుడు ట్రాన్జెండర్ చాలా మంది ఇష్టపడరు. ట్రాన్జెండర్ అంటే ట్రాన్జెండర్ ఇప్పుడు గెటప్ వేస్తే ట్రాన్జెండర్ ఆలోచిస్తారు అనమాట. సో నాకు ఇప్పుడు యాక్టింగ్ కి జెండర్తో సంబంధం లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా టాస్ అయినా యాక్టింగ్ టాలెంట్ చూడాలి ఇవ్వాలి, అంతే కానీ దాంతో ఏం పని లేదు అని నేను అంటాను అనమాట. అంటే నాకు యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే, చిన్నప్పుడు 6th 7th అట్లా ఆ టైంలో ఉన్నప్పుడు నేను మా తాతగారికి నాటకాలు అంటే చాలా పిచ్చి అనమాట. దాని మీద ప్రేమతో బెంగళూరులో ఆర్కే ప్రొడక్షన్స్ ఉంది, ఒక బ్యానర్ ఉంది. అంటే ఎక్కువ డ్రామాలు, అప్పట్లో డ్రామా వేసేవాళ్ళు 98 అప్పుడు డ్రామాలు కదా ఆ టైంలో. అంతా సీతాదేవి పాత్ర గాను అప్పుడు మీసాలు లేవు, గడ్డలు లేవు, ఏమీ లేవు, లేదాగా చాలా బాగుంటాడు మీ అబ్బాయి, సరే వెప్పించండి సీతాదేవి పాత్ర అన్నారు తాతగారు. నాకు కూడా ఏమా చిన్నపిల్లడు, నాకు అంత ఏం మెయిన్ సెట్ లేదు, హ్యాపీగా ఇంకా చేసేద్దాం అన్నట్టు. ఫస్ట్ నా కెరీర్లో చేసింది సంపూర్ణ రామాయణం నాటకం చేశాను. తర్వాత అదైతున్న వెంటనే రుక్మిణీదేవి గాఢ నిద్ర అది చేశాను. ద్రౌపది మానభంగం అవి చేశాను అనమాట. ఆల్మోస్ట్ అప్పుడు ఫోన్ లేదు, అప్పుడు కీప్యాడ్ ఫోన్ ఉంది నాది, దాన్ని చేసేవాడు ఫోన్. ఫోటో షూట్ అంటే ఏం లేదండి అప్పుడు, ఏం లేదు. అప్పుడు ఏమైందంట అంటే నా ఫోటోలు అప్పుడు తీసుకున్న వాళ్ళు పంచడం, ఆఫీస్కి పంచడం జరిగింది కన్నడలో బెంగళూరులో. అప్పుడు సినిమా ఆఫర్స్ నాకు రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఏ సినిమా చేశారు మీరు? కన్నడలో కన్నడ గారు కాగి నా టీం మళ్ళీ కన్యక పరమేశ్వరి. దాంతో గెటప్ కన్నడ నుంచి వచ్చాను. మళ్ళీ నా ఫొటోస్ మళ్ళీ కొంతమంది హైదరాబాద్ వాళ్ళు చూడడం, మళ్ళీ బాగున్నారు గెటప్ గా. అప్పుడు గెటప్ వాళ్ళు తక్కువ ఉన్నారు, గెటప్ వాళ్ళు తక్కువ ఉన్నారు, చాలా మందికి అవకాశం. ఇప్పుడు గెటప్ వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. ఒక అవకాశం రావాలంటే దాదాపు ఒక 10 మందిని దాటుకొని మాకు రావాలి. నాతో అంటే నా నుంచే వెళ్ళాలి, నేను చేయనంటే అలా అనమాట. చాలా నేను ఇంకొకటి బోర్డ్ కంటెంట్ చేయను, ఎందుకంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ ఉన్నారు, బాగా చూస్తారు. ఒక నేను ఒక వీడియో తీసానంటే 10 సార్లు తిప్పి చూస్తారు మా ఫ్యామిలీ వాళ్ళు, నా సిస్టర్స్ అనమాట చూస్తారు. మళ్ళీ బోర్డ్ నేను అసలు చేయను, పద్ధతిగా నా డ్రెస్ చేయడం కూడా పద్ధతిగా ఉంటేనే నేను చేస్తా. సో ఇలాంటి పాత్రలైనా చేస్తా అని బోర్డ్ ఉండకూడదు నాకు. అంటే నిజంగా మీరు ట్రాన్స్జెండర్ లేకుంటే మొగోలు లేడీగా పేస్తున్నారు? ట్రాన్స్జెండర్ జెండర్తో అవసరం లేదు మీకు, అంటే గెటప్ గెటపేనా? అంటే మీరు మొగోరే బాయ్ ఓన్లీ గెటపేస్తున్నారు? గెటపేస్తున్నారు. పెళ్లి ఎప్పుడు ఉంది? పెళ్ళి అయినప్పుడు త్వరలోనే ఉంది. చాలా మంది అడుగుతున్నారు పెళ్ళప్పుడు అని చెప్పేసి. పెళ్లి నా పర్సనల్, నాకు తీతం, నేను పెళ్లి చేసుకుంటానో చేసుకోక ఉంటానో అది నా పర్సనల్. చాలా మంది ప్రశ్న అడుగుతారు నన్ను, తూటి పుట్టి మాటలతో చంపుతున్నారు అనమాట, నక్కల్లాగా గ్రద్దల్లాగా పుట్టి పుట్టి మాటలతో చంపుతున్నారు. మేం చెప్తున్నా పెళ్లి అనేది నా పర్సనల్ వ్యక్తిగత విషయం అది. చాలా మంది ఇంటర్నెట్ గా మా ఫ్యామిలీ వాళ్ళకు ఫోన్ చేసి మీ అబ్బాయి బట్టు పెట్టుకుంటాడు, అది పెట్టుకుంటాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఒక ట్రాన్స్ లాగా చేస్తున్నాడు. ట్రాన్స్ ఎందుకు ట్రాన్స్ అని అనాలి, ఒక మాట చెప్తుంది. వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే, వాళ్ళతో పోల్చిన నేనే ఫీల్ అవ్వను. నేను ట్రాన్స్ అనుకున్నా నాకు నష్టం లేదు, నేను ఎవరికి మోసం చేయట్లేదు కదా. నేనేమో నాకు నేను కష్టపడుతున్నా, నేను తింటున్నా, ఇప్పుడు నా నంబర్ ఉంటుంది, నాకే చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు. నా ఫ్యామిలీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెళ్లి చేసుకుని మాత్రం సుఖపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకుని మాత్రం అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారు, పిల్లలు ఎలా వాళ్ళ పర్సనల్ వాళ్ళు చూసుకోవాలి కదా, నేను ఎందుకు వాళ్ళని టార్చర్ పెడుతుందో తెలియదు. ఇంకొకటి చెప్తున్నా ఓపెన్గా, ఇప్పుడు చాలా మంది లవ్ అది అంటున్నారు, లవ్ అనేది ఏమీ లేదు,
ఒక మనిషి, ఒక అబ్బాయి కానివ్వండి, ఒక అమ్మాయి కానివ్వండి, ఇంట్లో ఉన్న వాడు అమ్మ నాన్నని ప్రేమించలేని వాళ్ళు, అక్క చెల్లెల్ని గౌరవించలేని వాడు భూమి మీద ఎవరిని ట్రూగా ప్రేమించడు. ఇది లాజిక్ అన్నమాట. ఇంట్లో ఉన్న అమ్మ నాన్నని మీరు ప్రేమించండి, వాళ్లకు విలువిస్తే బయట సొసైటీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా విలువిస్తాడు అని నేను నమ్ముతాను. అంతే. ఇంతకి ఒక అమ్మ గిడ్డ పెడతా అంటే ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు, మీకు ఎలా ఒప్పుకున్నారు? ఎందుకంటే మా ఫ్యామిలీకి నాటకాల ఫ్యామిలీ అనమాట. మాది ముస్లిం ఫ్యామిలీ షఫీ అన్న, మాది ముస్లిం ఫ్యామిలీ కాబట్టి చాలా మీకు తెలుసు రూమర్స్, నువ్వు కూడా ముస్లిం షఫీ, నీ పేరు షఫీ, నా పేరు షఫీ, చాలా రూమర్స్ వస్తాయి ఖురాన్లో లేదు చేయకూడదు అని చెప్పేసి. ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి రాజకీయంలో పాల్గొనవచ్చు, ఎలక్షన్స్ నిలబడచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, అన్ని రంగాల్లో వాళ్ళు ఉండొచ్చు. అలా చెప్పాడు, అవి రాజకీయంలో నిలబడి లేదు. ఇప్పుడు నాకు ఈ వృత్తి అంటే నాకు ఇలా ఉండాలని రాసి పెట్టేసినట్టు నేను ఉన్నా, అంతేగాని ఒకరిని మోసం చేయట్లే, ఒకరిని చంపట్లే, ఒకరిని ఒక కడుపు మీద కొట్టి బతకట్లే. ఏ ధర్మ మతంలో, ఈ మత ధర్మంలోనైనా ఒకటే ఉంటది, అంటే ఎవరి కడుపు మీద నువ్వు కొట్టకుండా నీతిగా నిజతిగా బతకమని ఉంటది. నేను ఫ్రోడ్కు ఫెయిల్ అవుతున్నా, నేను ఎవరిని మోసం చేయట్లే, ఇంకా నేను అందరికి ఉంటే పెడుతున్నా కానీ ఎవరికి నాకు పెట్టట్లేదు, ఎవరిని మోసం చేయట్లే, అది ఫ్రోడ్గా ఫీల్ అవుతుంది మాత్రం. దయచేసి ఒకటి చెప్తున్నా, నేను ముస్లిం ఫ్యామిలీ అందరికీ, నేనే మతం మారలేదు, నేను యాక్టింగ్ చేస్తున్నాను, మీరు ఎలా జాబ్ చేసి మీరు సాలరీ తీసుకుంటున్నారో, నేను యాక్టింగ్ చేసి నేను సాలరీ తీసుకుంటున్నా అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. నేను పూటి పూటి మాటలతో మీరు ఇబ్బంది పెట్టకండి, దయచేసి అర్థం చేసుకుంటాను చెప్తున్నాను నేను. కాదు బ్రో, సినిమాలు రావడం చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు పోయి రోడ్ల మీద పనుకోవడము, తిండి తినక పోయి ఐదు రూపాయలు తినడం, వాటి నీకు ఇష్టాలనే ఉన్నాయి. చాలా స్ట్రగుల్ చేశాను, చూశాను కూడా నేను చెప్పాను. స్టార్టింగ్ అవకాశాలు వచ్చే బాగానే వచ్చాయి, అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సడన్గా అమ్మగారు డెత్ అయ్యారు. అమ్మగారు డెత్ అయినప్పుడు ఇంటికే పరిమితం అయ్యాను. అమ్మగారేనా లేదో లేరు అంటే ఇంకా ఇంకేది అనవసరం అనుకున్నా. మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వచ్చాను. వచ్చినప్పుడు మళ్ళీ బాగానే అవకాశాలు వస్తున్నాయి. మళ్ళీ వెంటనే తాతగారు చనిపోయారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ 1 ఇయర్, 6 మంత్స్, 1 ఇయర్ గ్యాప్ పడింది. మళ్ళీ వచ్చాను హైదరాబాద్కి, మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ నాన్నగారు డెత్ అయ్యారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ గ్యాప్ పడింది, మళ్ళీ బాబా చనిపోయారు, గ్యాప్ పడింది. ఆ మధ్య స్ట్రగుల్లో నాకు తెలియదు హైదరాబాద్లో కొత్త తెలియదు, షూటింగ్ ఉన్నంతో కాలం వాళ్ళ వాటర్ ఉంటా, రూమ్ లేదు, షటర్ లేదు, డబ్బులు లేవు, ఏం లేదు. కాచిగూడలో ట్రైన్ అక్కడ కూడా పడుకున్నాను నేను. అక్కడ ప్రయాణికుల ఉంటది కదా విశ్రాంతి గది అని చెప్పేసి అక్కడ కూడా పడుకున్నా. చాలా చోట్ల నేను పడుకుని టెంపల్ చేస్తున్నా. హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ హర్షిత్ అన్న దూర బంధువు, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెడీగట హర్షిత్ గారు, రూమ్ ఉందిరా నాతో ఉండు, సెకండ్ వరకు ఉండు అని చెప్పేసి. పాపంత నా లైఫ్ లో ఒక మిరాకిల్, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను హ్యాపీగా హైదరాబాద్ లో అంటే కేవలం హర్షిత్ అన్న వల్ల మాత్రమే. ఎందుకంటే తనకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువ చూసుకున్నాడు, అంతే ప్రేమగా ఉంటున్నాం ఇద్దరం, రూమ్ ఇచ్చాడు అనమాట, పలానా షూటింగ్ చేయలా చేయలా చేయ, తను ఒక మిరాకిల్ అనమాట. తను ఒక ఎత్తు అయితే ట్రాన్స్ జెండర్ అంజలి గారు, అంజలి గారు ఆర్థిక పరంగా వెనక నుంచి తను సపోర్ట్ చేశారనమాట, ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, ఎందుకంటే అమ్మ నాన్న లేని వాడు అని చెప్పేసి స్ట్రగుల్ పడ్డాను. దానికంటే ముందు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో డబ్బులు లేక మనీ లేకపోతే 6th 7th స్టడీస్ స్టూడెంట్స్ పిల్లలకు తెలుగు సబ్జెక్ట్ తీసుకుని నేను ట్యూషన్ కూడా చెప్పాను. మీ స్టడీ ఏం అయిపోయింది? స్టడీ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయింది చెప్పాను. అది స్టడీ చాలా మంది తెలియదు. ఇప్పుడు డిగ్రీ అయిపోయినా కూడా జాబ్ చేసుకోకుండా లేడీ గెటప్ చేసుకుని వాళ్ళు మాట్లాడి పడాలా? పడాలి అని కాదు, ఈ ప్రొఫెషన్ ఇష్టం నాకు, ఫ్యాషన్ ఇష్టం. మెయిన్ గా మంచి పేరు వచ్చింది బయటకి, అందరికి 10 మంది గుర్తుపడుతున్నారు నన్ను. ఇది కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఒక ఆర్టిస్ట్ మేకప్ వేసుకొని కెమెరా ముందు నిలబడ్డానంటే వేరే పని చేయడం, అది నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, జనానికి తెలియదు. ఊర్లో ఉంటే అదే ఊర్లో ఉన్న షూటింగ్ లేదా, షూటింగ్ లేదా అంటే నువ్వు కాలేజ్ కి వెళ్ళేటట్టు అడుగుతారు. మనసేవామా, మానేయడం లేదు, మంచి ఆఫర్ నాకు వెతుకుంటూ వస్తే ఖచ్చితంగా చేస్తా. అన్ని చేయలేము కదా, క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్ ఉందా లేదా, ఇది ప్రాధాన్యత ఉందా లేదా, నేను కనబడతానా లేదా, బాగా ఇదే ఆలోచిస్తాను నేను. ఫోర్డ్గా చేయడం చెప్పాలని